పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు పొలిటికల్గా వార్డు ఎన్నికలు జరగబోతున్నాయి ఎలా ఉందంటారు నాడి ఎలా ఉందంటారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు పనితీరు ఎలా ఉందంటారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పనితరం చాలా బేసిక్గా ఉందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫస్ట్ నుంచి చెప్పారో కులం చూడడం ప్రాంతాలు చూడడం పార్టీలు అని చెప్పి అదే దిశగానే ప్రతి ఒక్క పేదవాడికి అర్హత ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అదు అందుతున్నాయి కాబట్టే ఈరోజు మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో కానీ రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ఎల్లుండి జరగబోయే జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ జగన్కి అంత పట్టాభిషేకం కానీ అంత మెజార్టీ కానీ వస్తుందని ఖచ్చితంగా అనుకోవాలండి అంటే ఈరోజున ఇంత ఆదరణ ఉన్నా కూడా మరి ఎందుకండి ఇలాంటి దాడులు కానీ లేకపోతే మన గుణదల్లో ఒక టీడీపీ పార్టీ అభ్యర్థి మహిళ ప్రచారం చేస్తుంటే ఆమె మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఇది ముమ్మాటికి అండి నేను విజయవాడ స్థానికున్నండి అక్కడ జరిగింది నిజంగా నారా లోకేష్ని అందరూ పప్పు పప్పు అని ఎందుకు అన్నది ఇప్పుడు అర్థమైందండి ఎందుకంటే అతను స్వయంగా తర్వాత ఆ రోజు కొంతమందికి అందరికీ తెలుసు అక్కడ ఉండేవాళ్ళం ఎందుకంటే మా ఇల్లు అక్కడే కాబట్టి నాకు పూర్తిగా తెలుసు ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైగా దాడి చేసిన అతను తెలుగుదేశం పార్టీ అతను అతను ఎప్పటి నుంచో ఉంటున్నాడు తెలుగుదేశం పార్టీలో అతని పేరు విజయే ఏదో ఉందండి అతను అతను తెలుగుదేశం పార్టీ అతనే అతను కొన్ని వాళ్ళు కొన్ని తరాల నుంచి మేము ఇలాగే చేస్తున్నామని చెప్పి సోషల్ మీడియాలో కూడా అతని స్వయంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు వాళ్ళకి వ్యక్తిగత వి వల్ల గొడవలు వచ్చినాయి పైగా అతను నారా లోకేష్కి బొకే ఇవ్వటం వచ్చింది ఆ ఫోటో వచ్చింది బాండా ఉమామహేశ్వర గారు మాజీ ఎమ్మెల్యే బాండ ఉమామేశ్వరరావు గారితో మరి వారు పాలు పంచుకున్న ఉన్నవాళ్ళు అక్కడ మహిళలను అడిగితే ఆయన గత కొంతకాలంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూడా ఇచ్చి అద్దెకిచ్చి వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో అంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ఎవరైతే ఆయన చేతిలో తన్నులు తిన మహిళలు కొంతమంది చెప్పిన పరిస్థితి అందులో ఒక అమ్మాయి వార్డు ఈ వార్డుకు సంబంధించినటువంటి ఒక ఒక వాలంటీర్ వాలంటీర్ కూడా కూడా అంటే ఆ ఆ ఉంది అమ్మాయి సరేనండి ఫుటేజ్ మీ దగ్గర ఉంది అంటున్నారు కదా నా దగ్గర వీడియో ఉందండి ఫేస్బుక్లో ఉంది మా విడిగా గ్రూపుల్లో ఉన్నారు అతను ఏం చెప్పాడంటే వాళ్ళది ఐదో జనరేషన్ అంటండి అతను చెప్పిన మాట నేను చేత వీడియో చూపిస్తాను మీకు మాది ఐదో జనరేషను పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత వారి ఇంటిని జిల్లా పార్టీ ఆఫీసుగా పెట్టడం జరిగిందంట తర్వాత ఇంక తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత వచ్చిన ఎలక్షన్లో కూడా జిల్లా పార్టీ ఆఫీస్గా పెడటం జరిగిందంట దానిని స్వయాన స్వర్గీ ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు అన్నగారు రెండుసార్లు దాన్ని సందర్శించి నేను కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ అభిమానిని నాకు వ్యాపార రీత్యా కొన్ని కారణాల వల్ల నేను విదేశాల్లో వ్యాపారం చేసుకుంటా వెళ్ళానని స్వయంగా అతనే చెప్పడం అనేది చూశారని ఇక ఈ గ్రామ వాలంటీర్లు ఇక మిగతా వాళ్ళని వేయటం ఎలా ఉంటుందంటే గుళ్ళ విగ్రహాలు పగలగొట్టి దొంగ 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 అనేసి తర్వాత విగ్రహాలు మార్చింది మీరే అని చెప్పి సీసీ ఫుటేజ్లో దొరికిపోతే మా వాళ్ళే మార్చారు తప్పే ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చూడండి అలా ఉంటుందండి వీడియో సోషల్ మాధ్యమాలలో ఒక వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నేతలు కానివ్వండి కొంతమంది నాయకులు కానివ్వండి మేము పార్టీకి మీరు ఇతర పార్టీలకు ఓటేసినా లేకపోతే ఇతర పార్టీల తరపున వార్డు నెంబర్గా నిలబడ్డా కూడా మీకు ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఆపేస్తాను సాక్షాత్తు పెడన ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి అది కూడా వచ్చాయి ఇవి చూసారా మీరు చూశానండి కానీ ఆ వీడియో అనేది సరిగ్గా క్లిప్పింగ్ చేసి క్లిప్ చేసి క్లిప్ చేసి క్లిప్ చేసి పెట్టారండి ఉన్నానని తర్వాత కూడా ఇంకొక వీడియో కూడా విడుదల చేశారు ఎవరు జోగి రమేష్ గారు మళ్ళీ నేనే అన్నానని చెప్పి స్వయంగా అయితే మాత్రం ఒప్పుకోలేదండి మరి నేనైతే ఆ వీడియో చూడలేదు వారు కట్ చేసి కట్ చేసి మాట్లాడింది అయితే మాత్రం అది విజువల్ కూడా సరిగ్గా రాలేదండి చంద్రబాబు నాయుడు గారు గతంలో నేనేసిన రోడ్లో తిరుగుతున్నారు నేను పెట్టింది తింటున్నారు నేను ఇస్తున్నా నాకు ఓటు వేయకూడదు అంత నికృష్ట మాటలు మాట్లాడితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనలేదు అన్నది మాత్రం నేను అనుకుంటున్నానండి అంటే ఈ రోజున ప్రతి చోట కూడా ఇప్పుడు పల్లెల్లో జరుగుతున్నటువంటి వాతావరణం పబ్లిక్ బూతుల్లోకి వెళ్ళి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునే పరిస్థితి అంటే ఎన్నికల కమిషనర్ ఇంత ఇదిగా ప్రశాంతమైన వాతావరణం జరుపుకోండి అని చెప్పితాం కూడా ఇంత వాతా యుద్ధ వాతావరణం జరగాల్సిన అవసరం ఉందంట నిజంగా అండి ఒక మాట మాత్రం క్లియర్గా కాదు గతంలో ఆయన ఎలక్షన్లో మామూలుగా పెట్టారు కరోనా వచ్చి ఆగిపోయి గత పదిహేను ఒక సంవత్సరం పాటు ఇవ్వండి తర్వాత ఎలక్షన్లు ఇప్పుడు మీ సిద్ధంగా లేదు మరి కరోనా ఉందా అని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత లేదు ఎన్నికలు పెట్టాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకు వచ్చారు తర్వాత ఎన్నికలు పెట్టాల్సిందని కోర్టులో గెలిస్తే ఇది ప్రజా విజయం ప్రజా విజయం ప్రజాస్వామ్యం రాజ్యాంగం అంటే గౌరవం లేదా అని చెప్పి ఓ అరుపులు కేకలు పెట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని సరే ఎలక్షన్ పెట్టారు ప్రజాస్వామ్యం నిస్వార్థం ఏమండి ఎవరినైనా గుర్రాన్ని దా తీసుకుని వెళ్ళాలి అక్కడ తాపించలేము కన్నా ప్రజలు ఓటర్ ఇస్తాం వస్తారు వాళ్ళు ఓటేస్తారు ఎవరికి ఓటేస్తారు ఎవరికి తెలియదు అది కూడా ఒక బార్కెట్లా పెట్టి అందులో ఓటేస్తారు ఎవరు ఎవరికి ఏంటి వస్తారో తెలియదు అంటే ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం గెలిచి బతికినట్టు వాళ్ళు ఓడిపోతారేమో ప్రజాస్వామ్యం కూని అయిపోయినట్టు ఇదే మాట్లేదు కానీ ఒకటి మాత్రం నిజమండి ఆయన ఎప్పటి నుంచి కూడా గతంలో మీడియా ఎంత పాపులరా అవ్వకముందు సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందకముందు ఆయన చెప్పిందే ఆయన రాసిందే ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో ఈటీవీ ఈ ఈటీవీల్లో చూపించిందే జనాలు నమ్మారు బట్ కానీ ఈరోజు అలా లేదండి ఇంకా ఆయన పాత చింతకాయ ఫార్ములానే వాడుతున్నాడు కానీ అది కాదు జనరల్ అప్డేట్ అయ్యాడు ఫోన్లు అప్డేట్ అయినాయి సాఫ్ట్వేర్లు అప్డేట్ అయినాయి ఆయన అప్డేట్ అవ్వాలి జనాలకు ఏం కావాలో చూపించాలి ఎంతసేపు నేను అది చేశాను నాకు ఇది చేశాను ఇంకా మీడియా మేనేజ్మెంట్ వ్యవస్థలను మేనేజ్ ఎంత ఎంతకాలం అండి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ప్రజలు చీకొట్టారు అదొక్కటి చాలండి దశల వారీగా రా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి గ్రాస్ ఎలాగ క్రమేణా క్రమేణా పెరుగుతూ ఉందో ఈయనది గ్రాసు ఏడేళ్ళగా ఏడు పర్యాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు గ్రాస్ ఎలా తగ్గుతూ తగ్గుతూ అదొక నిన్న ఏ మీడియాకి సంబంధమైన టీవీ నైన్లో చూపిచ్చారండి దాన్ని బట్టి ఏది నిజం ఏది అబద్ధం తెరిచేది కదండి అది ఈ రోజున అంటే ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పక్షాన ఉన్నారంటారా ఖచ్చితంగా అండి ఒకటే చిన్న మాట అండి రోజు ఏదన్నా ఒక పద ఒక పథకం రావాలంటే ఒక ఇల్లు రావాలంటే ఒక ఫంక్షన్ రావాలంటే జన్మభూమి కమిటీ సిఫార్సు ఉండాలండి ఈరోజు పూర్తి దానికి భిన్నంగా ఉంది కులం చూడడం మతం చూడడం అని చెప్పి చాలా ఎన్నో మంది పార్టీలు ఎన్నో పార్టీలకి ఎన్నో పార్టీలకు చెందిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఇంటి పట్టా వచ్చింది ఫెంక్షన్ అర్హుతున్న వాళ్ళకి ఫంక్షన్ వచ్చింది ఇదివరకు ఏంటంటేనండి జనవరి నుంచి జనవరి దాకా డిజ ఫిబ్రవరి నుంచి డిసెంబర్ దాకా పెట్టుకున్న అన్ని కూడా ఫంక్షన్లు ఈ పది నెలలో పెట్టుకునే అన్ని ఫంక్షన్లు కూడా జనవరి నెలలో జన్మభూమి కమిటీ పెట్టి జన్మభూములు జరిగాయి దానికి ముందు కమిటీలో వాళ్ళందరికీ తాయిలాలు ఇస్తే అందులో తాయిలాలు ఇచ్చిన వారికి లేకపోతే మొదటి నెల వచ్చిన ఫెంక్షన్ని వాళ్ళు తీసుకునే వాళ్ళకి వాళ్ళ పేర్లు టిక్ కొట్టేవాళ్ళు ఆ విధంగా అప్పుడు వాళ్ళ ఫెంక్షన్లు వచ్చి బట్ కానీ పూర్తి ఆపోజిట్ ఈరోజు అర్హత ఉందా నీకు ఈ రోజు పెట్టుకో అరవై రోజుల్లో నీ ఇంటికి వాలంటరీ తెచ్చిస్తాడు ఈ రోజున తెల్లారు గట్ట ఐదింటికి ఎవడైనా ఒకటో తారీఖు డోర్ కొట్టాడు నాకు చేశాడు అంటే మన ఇంటికి అది వాలంటరీ ఖచ్చితంగా ఉంటాడు వాడి చేతిలో ఫెన్షన్ డబ్బులు అనేది ఉంటుంది అది అది పూర్తిగా నమ్మారు